కిసాన్ వాళ్ళ రైతులకు నమస్కారం. ఈ వీడియోలో పచ్చిమిర్చి పంటలో రెండవ నెలలో మేము తీసుకున్న జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. మొదటిగా నీటి యాజమాన్యంకి వస్తే 7 నుండి 8 రోజులకి లేదా భూమిలో తేమ శాతాన్ని గమనిస్తూ పంటకి నీరు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఎరువుల విషయానికి వస్తే పంట ఏపుగా పెరిగే దశలో నత్రజనిని పంటలో వేయడం వల్ల పచ్చదనం మరియు పూత ఆవిర్భావానికి చాలా అవసరం. కావున 30 నుండి 35 రోజులకి మొదటి దఫ, తరువాత 55 నుండి 60 రోజులకు రెండవ దఫ ఎరువులు అనగా 30 కిలోల యూరియాని వేసుకోవాలి. యూరియాని 30 కిలోల చొప్పున పంటకు 30వ రోజున 45వ రోజున వేసుకున్నాము. ఆ తరువాత పంట ఎదుగుదల కొరకు మరియు పూత కాయ వేరు వృద్ధి బాగా జరగడానికి సింజంటా వారి ఇసాబియాన్ని ఎకరానికి 500 ml ఆకులపై పిచికారీ చేశాము. దీనితో పాటు పంటకి 319లను లేదా ఏరీస్ వారి అగ్రోమిన్ మ్యాక్స్ను 500 g పిచికారీ చేయడం వల్ల కూడా సూక్ష్మధాతు లోపాలు తగ్గుతాయి. మిరపలో తరచూ నీరు కట్టడం వల్ల కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. 35 నుండి 40 రోజులకు గడ్డి జాతి మొక్కల నివారణకు గాను అదామా వారి ఎజిల్ను 250 ml లేదా ధనుక వారి టర్గా సూపర్ను 400 ml ఎకరానికి పిచికారీ చేయడం వల్ల కలుపును నివారించవచ్చును. 30 నుండి 60 రోజుల దశలో మిరపలో రసం పీల్చే పురుగులైన నల్లి, తామర పురుగు, పెనుబంక, తెల్లదోమ పంటని ఆశించడం వలన పంట ఎదుగుదల మరియు దిగుబడి కూడా తగ్గుతుంది. కావున వేప నూనె 10,000 ppmలోకి బేయర్ వారి రీజెంట్ ఎస్సీని 500 ml మరియు ధనుక వారి ఒమైట్ని 500 ml పిచికారీ చేయడం వల్ల రసం పీల్చే పురుగును నివారించవచ్చు. వీటితో పాటు పంటకి జిగురు అట్టలు ఒక ఎకరానికి గాను 10 నుండి 15 పెట్టడం వల్ల రసం పీల్చే పురుగులు పంటని ఆశించకుండా నిరోధించవచ్చు. అలాగే టాటా వారి M45ను ఎకరానికి గాను 500 g పిచికారీ చేయడం వల్ల ఆకుమచ్చ తెగుళ్ళు పంటని ఆశించవు. చూశారు కదండి, ఇది మేము మిరప సాగులో చేసిన రెండవ నెల యాజమాన్యం. మరింత సమాచారం తెలుసుకోవటానికి వెంటనే కిసాన్ వాళ్ళ వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కిసాన్ వాళ్ళ యాప్ని మీ ఫోన్లో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. చురుకైన రైతుకి కుదురైన తోడు కిసాన్ వాళ్ళ. మునుపటి వీడియోలు చూడటానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి.